తాజా 30. ప్రస్తుతం ఎమ్మెల్యే రోజాకు బ్యాడ్ టైం నడుస్తోంది. నంద్యాలలో వైసీపీ ఓడిపోవడానికి వేరువేరు కారణాలు ఉన్నప్పటికీ రోజా వ్యాఖ్యలు ముఖ్య కారణమని జనాలు సూత్రీకరించే పరిస్థితి వచ్చింది. ఉప ఎన్నికలో జనం అధికార పక్షం వైపు మొగ్గు చూపుతారు. ఈ పాయింట్ను పట్టించుకోకపోవడం వల్లే ప్రధానంగా వైసీపీ ఓడిపోయింది. చంద్రబాబు ప్రభుత్వంలోని యావత్ యంత్రాంగం నంద్యాల మీద గురిపెట్టింది. ఇలాంటప్పుడు టీడీపీ గెలవడం పెద్ద విషయం కాదు. విచిత్రం ఏంటంటే రోజాను టీడీపీతో పాటు వైసీపీ వాళ్లు కూడా తప్పుపడుతున్నారు. ఎవరేమనుకున్నా సరే కొద్ది రోజుల తర్వాత రోజా మళ్లీ తన వాగ్బాణాలు సంధిస్తారు. కొన్నిసార్లు పొరపాట్లు చేస్తే చేసుండొచ్చు, కానీ అంత మాత్రం చేత రోజా లాంటి ఒక బలమైన గొంతును వదులుకోవడానికి జగన్ ఇష్టపడతారని అనుకోలేం. ఈ నేపథ్యంలో రోజాకు ఆమె సొంత నియోజకవర్గం నగర నుంచి ఒక గుడ్ న్యూస్ అందుతోంది. ఆమె మీద 2014లో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. వయసు మీద పడడం వల్ల గాలి స్థానంలో టీడీపీ మరొకరిని బరిలోకి దింపాలని చూస్తోంది. అది కూడా సినిమా రంగానికి చెందిన మహిళను. ఆమె పేరు వాణి విశ్వనాథ్. ఒకప్పుడు వానపాటలతో జనంలో బాగా పేరు తెచ్చుకున్న ఈ వాణి విశ్వనాథ్ టీడీపీలో చేరడానికి ఉబలాట పడుతున్నారు. కేరళకు చెందిన ఈ వాణి ప్రస్తుతం చెన్నైలో స్థిరపడింది. నగర నియోజకవర్గం చెన్నైకి దగ్గరలో ఉంటుంది. ఇందువల్ల వాణిని రోజాపై పోటీకి దింపాలని టీడీపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే రోజాకు అంతకంటే ప్లస్ పాయింట్ ఇంకొకటి ఉండదు. నగర నియోజకవర్గానికి గాని చిత్తూరు జిల్లాకు గాని ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని టీడీపీ తరఫున బరిలోకి దిగితే రోజా సులభంగా గెలుస్తారు. గతంలో 100 మెజార్టీతో బయటపడిన రోజాకు ఈసారి వేలల్లో మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. నిజంగానే చంద్రబాబు వాణి విశ్వనాథ్ను రోజాపై పోటీకి దింపుతారంటే దింపే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు పిచ్చి ప్రయోగాలు చేస్తుంటారు. ఉదాహరణకు పీలేరు నియోజకవర్గంలో బలమైన నాయకుడైన చింతల రామచంద్రారెడ్డిని కాదని ముక్కు మొహం తెలియని ఇంతియాజ్ అనే వ్యక్తిని నిలిపారు. ఆ ఇంతియాజ్ దూది పింజలా గాలికి ఎగిరిపోయారు. ఇప్పుడు నగరిలో కూడా చంద్రబాబు ఇలాగే చేసే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు నంద్యాల ఇచ్చిన కిక్కుతో చంద్రబాబు తప్పులు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గత 3 ఏళ్లుగా జగన్ సృష్టించిన భయంతో చంద్రబాబు ప్రతి అడుగు జాగ్రత్తగా వేశారు. ఇకపై అలా ఉండే అవకాశం చాలా చాలా తక్కువ. ఎందుకంటే బాబు గత చరిత్ర అలాంటిది. 1999లో గెలిచిన తర్వాత బాబుకు కన్ను మిన్ను కానకుండా పోయింది. సేమ్ సీన్ ఇప్పుడు రిపీట్ కాకపోవచ్చు, కానీ కొన్ని తప్పులైతే చంద్రబాబు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే రోజాకు బ్యాడ్ టైం నడుస్తోంది.